అసలే అప్పుల విషయంలో ఇబ్బంది పడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సర్కార్ అప్పులు ఇవ్వడంలో ఏపీలో లాస్ట్ స్థానంలో పెట్టుకుంది అవును ఏపీ నుంచి అసలు అప్పు పుట్టట్లేదు ఒకవేళ ఇచ్చినా మరీ విధిల్చినట్టు ఏదో మొహమాట అన్నట్టు అప్పులు ఇస్తున్నారు ఏపీలోని బ్యాంకులు రుణాలు ఇవ్వడంలో చివరి స్థానం సంపాదించుకున్నాయి మిగతా అన్ని అప్పుల్లో కాదు కోవిడ్ లోన్ అంటూ ఇటీవల కేంద్రం ప్రకటించిన కొత్త విధానానికి కూడా ఇదే పరిమితమైంది కోవిడ్ కారణంగా ప్రైవేటు వైద్యంతో ప్రజలు అప్పులు పాలవుతున్నారు వారిని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోతున్నాయి కనీసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు కూడా లేవు ఒకవేళ ఉన్నా కూడా ఆసుపత్రిలో బెడ్లు దొరకడం కష్టంగా మారిన పరిస్థితి ఇంత ఖచ్చితంగా మధ్య తరగతి జీవి ప్రైవేట్ ఆసుపత్రిలో చేయాల్సిన పరిస్థితి ఉంది వైద్యం సంగతి దేవుడుగు బిల్లు మాత్రం తడిసి మోపిడవుతుంది అలా అవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఈ క్రమంలో చాలా మంది పేద మధ్యతరగతి ప్రజలు అప్పులుపాలైపోయారు అలాంటి వారికి రుణాలు ఇచ్చి ఆదుకోవాల్సిందిగా ఆ మధ్య కేంద్రం బ్యాంకులను ఆదేశించింది కరోనా కష్టకాలంలో అదనపు వడ్డీ లేకుండా ఈఎంఐలు వాయిదా వేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు ఉదారంగా వ్యక్తిగత రుణాలు అందించాలని బ్యాంకులు మార్గదర్శకాలు చేసింది ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల మందికి బ్యాంకులు కరోనా లోన్లు ఇచ్చాయి ఈ లోన్లు ఇచ్చే వ్యవహారంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది తమిళనాడు ప్రభుత్వ రంగ ప్రైవేట్ బ్యాంకులు మొత్తం ముప్పై మూడు వేల తొమ్మిది వందల పదిహేడు మంది కోవిడ్ లోన్లు ఇచ్చాయి ఆ తర్వాత కర్ణాటక ఇరవై మూడు వందల తొంభై మందికి కోవిడ్ లోన్లు ఇచ్చింది ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర తర్వాత స్థానంలో ఉన్నాయి ఏపీ ఎక్కడ ఉందా అని ఒకసారి ఆరాధిస్తే చివరి స్థానం దక్కింది ఏపీలో కోవిడ్ లోన్ తీసుకున్న వారి సంఖ్య కేవలం రెండు వేల ఏడు వందల తొంభై ఒకటి మాత్రమే తెలంగాణలో విషయం కాస్త మెరుగ్గా ఉంది మూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మంది కోవిడ్ కోవిడ్ ఇచ్చింది అంటే తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులు ఉదారంగా లేవని అర్థం అవుతుంది కరోనా గురించి ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం కూడా దీనికి మరో కారణం కోవిడ్ వచ్చిన వారు ఆన్లైన్ లో పాజిటివ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకుని తమ కుటుంబ సభ్యుల ద్వారా పదిహేను రోజుల బ్యాంకును సంప్రదిస్తే వారికి రుణ సదుపాయం ఉంటుంది అయితే ఇక్కడ బ్యాంకులు సవా లక్ష కండిషన్లు పెట్టడం కూడా విచారకరం ఉద్యోగస్తులు ఇతర రుణాలు లేని వారికి తమ లోన్లు ఇస్తామంటూ తెగేసి చెప్తున్నారు అధికారులు అసలే కరోనా కష్టాల్లో ఉండి బ్యాంకుల్లో లోన్లు కోసం వస్తే వారు వంటి చేతులు తిప్పి పంపిస్తున్నారు ఈ విషయంలో తమిళనాడు మాత్రం ముందడుగులో ఉంది కోవిడ్ బాధితులకి రుణాల ద్వారా ఉపశమనాన్ని కలిగించింది